నెల అనగా నవంబర్ 21వ తేదీన నర్సాపురంలో జరిగిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభకు వచ్చిన ముస్లిం మహిళల బుర్ఖా తొలగించిన అధికారులపై చర్యల కొరకు గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ వారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ముస్లిం మహిళల సంప్రదాయంలో భాగమైన బుర్ఖా తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వారికి కోరడం జరిగింది. ప్రపంచంలో ప్రతి ముస్లిం మహిళ బుర్ఖాను తన ఆత్మగౌరవంగా భావిస్తారు. అలాంటి బుర్ఖాను సెక్యూరిటీ నిబంధనలు అనే కారణంతో అధికారులు తొలగించి ముఖ్యమంత్రి సభకు పంపించడం ముస్లిం సోదర సోదరిమణులందరూ చాలా అగౌరవంగా అవమానంగా చాలా హేయమైన చర్యగా భావిస్తున్నాం. ముస్లిం సమాజం యొక్క మనోభావాలు దెబ్బతీసి ముస్లిం మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచి సాంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించిన అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముస్లిం సోదరులు అందరూ కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ టీడీపీ అడ ఎండి మిరన్ షరీఫ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ మౌలానా తదితరులు పాల్గొన్నారు. నర్సాపురంలో జరిగిన మహాసభలో ముస్లిం మహిళలను కించపరిచినట్టుగా అధికారులు ప్రవర్తించారు. వారికి అభిమానమైనటువంటి గురకాని తీసి లోపలికి వెళ్ళమంటాం ఎంతవరకు ఉన్నాయమని చెప్పి మా ముస్లింల తరపున మేము పూర్తిగా ఆ విషయానికి ఖండిస్తున్నాం. ఎందుకంటే వారికి ఆత్మాభిమానం ఉన్నదాన్ని తీసి పక్కన పెట్టి లోపలికి వెళ్ళమంటాం ఎంతవరకు న్యాయం, గతంలో కూడా ఇటువంటివి జరిగినాయి. ఏ బహిరంగ సభకైనా ముస్లిం మహిళలు వచ్చినప్పుడు అటువంటిది మళ్ళీ రిపీట్ కాకుండా ఈ చర్య తీసుకుని అక్కడ ఎవరైతే అధికారులు ముస్లిం మహిళలను అవమానించారో, గురకాలు తీయమని లోపలికి వెళ్ళమన్నారో వారి మీద పూర్తిగా చర్య తీసుకోవాలని ముస్లిం మైనార్టీల తరపున కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తాము, వచ్చినాం వినతి పత్రం ఇచ్చినాం. మళ్ళీ ఇటువంటిది ఎటువంటి ఏ పరిస్థితుల్లోని జరగకుండా వాళ్ళ ఆత్మాభిమానాలను గౌరవంగా దెబ్బతీయకుండా ఉండాలని చెప్పి ఈ అధికారులందరూ కూడా మరొకసారి దాని గురించి ఆలోచించి మంచిగా నిర్ణయం తీసుకోవాలని చెప్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ నెల నవంబర్ 21వ తేదీ నర్సాపురంలో జరిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభకు వచ్చిన ముస్లిం మహిళల పట్ల అక్కడి అధికారులు బుర్ఖాలు తొలగించాలని చర్యలకు నిరసనగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ వారికి విజ్ఞాపన పత్రం అందజేయడం జరిగింది. అలాగే అక్కడి ఏ అయితే అధికారులు ముస్లిం మైనార్టీలపై అవహేళనరహిత్యంగా బాధ్యతరహిత్యంగా బుర్ఖాలు తీసేవని చెప్పేసి చెప్పడం ఏమని చర్యగా భావిస్తూ ఈరోజు కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం అందించడం జరిగింది.